వర్లింగ్ కరెంట్స్. ఈ ప్రయోగంలో మనము వృత్తాకారంగా తిరిగే నీటిని చూడవచ్చును. ఒక ప్లాస్టిక్ బాటిల్ను తీసుకుని దానిని 1 లీటర్ నీటితో నింపాలి. అందులో 2 స్పూన్ల సబ్బు నీటిని, ఏదైనా కలర్ పౌడర్ను వేసి బాగా కలపాలి. అప్పుడది రంగునీరవుతుంది. పెయింట్ షాప్లో దొరికే పెరల్ పౌడర్, ఇది అల్యూమినియం లేదా రాగి రంగులో ఉంటుంది. దానిని 1 స్పూను ఈ రంగునీటిలో వేసి బాగా కలపాలి. రంగునీటిలో ఇది అంతటా కలిసి ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఇది అందంగాను శాస్త్రీయంగాను కనపడుతుంది. దీనిని ఫ్లూయిడ్ డైనమిక్స్లో వివిధ పరిస్థితులలో ఉపయోగిస్తారు. ఈ బాటిల్ను వెచ్చగానున్న నీటిలో ఉంచి బాగా షేక్ చేయాలి. ఇప్పుడు అందులో వచ్చిన మార్పులను మనం గమనించవచ్చు. ఈ పెరల్ పార్టికల్స్ షాంపూ, నెయిల్ పాలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.